ఆడిటర్ గోరెంట్ల బుచ్చిబాబును విచారించేందుకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. అటు ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బుచ్చిబాబును ఈడీ అరెస్ట్ చేయడంతో అతను ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎస్ రోజా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి అటు సీబీఐ కావచ్చు, మరోవైపు ఈడీ కూడా తమ దర్యాప్తును మరోసారి వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మొదటి దశ అరెస్టుల తర్వాత రెండో దశ అరెస్టులను కూడా ప్రారంభించినటువంటి ఈడీ ఏదైతే బుచ్చిబాబును అంటే సీబీఐ అరెస్ట్ చేసింది, సీబీఐ అరెస్ట్ చేసి 5 రోజుల పాటు ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి దాంట్లో ఆయన పాత్ర ఏంటి అనే దాని మీద ప్రత్యేకంగా బుచ్చిబాబును ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే సిబిఐ కస్టడీ తర్వాత స్పెషల్ కోర్టులో బుచ్చిబాబును హాజరుపరచగా అతనికి 14 రోజుల పాటు ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ను విధిస్తూ స్పెషల్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాంతో ప్రస్తుతం బుచ్చిబాబు తీహార్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో ఈడీ కూడా బుచ్చిబాబును విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి అంశాల్లో బుచ్చిబాబు పాత్ర కూడా ఉందని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అందులో భాగంగానే ఆడిటర్ బుచ్చిబాబును ఈడీ కూడా విచారణ జరపబోతుంది. వాస్తవానికి గతంలోనే అంటే అరెస్ట్ చేయడానికి ముందే సీబీఐతో పాటు ఈడీలు కూడా పలుసార్లు బుచ్చిబాబుకు నోటీసులు ఇచ్చి తమ కార్యాలయాలకు పిలిచి లిక్కర్ స్కామ్తో ఆయనకున్నటువంటి అనుబంధం పైన ప్రత్యేకంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే అరెస్ట్ చేసిన తర్వాత ప్రధానంగా ఏదైతే సౌత్ గ్రూప్లో బుచ్చిబాబు పాత్ర ఏంటి, సౌత్ గ్రూప్లో ఎవరికి ఆడిటర్గా పనిచేశారు, అటు అభిషేక్ బోయిన్పల్లికి ఆయన ఆడిటర్గా పనిచేశారని చెప్పి ఇప్పటికే స్పష్టం చేసినటువంటి సీబీఐ కావచ్చు, ఈడీ కావచ్చు. సో ఈ విషయంలో అతను లావాదేవీల సందర్భంగా ఏం చేశారు అంటే అతని పాత్ర ఏంటి అనే దాని మీద ప్రధానంగా దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సౌత్ గ్రూప్ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించిందని ఏదైతే ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థలు పదే పదే స్పష్టం చేస్తున్నాయో, సో దానికి సంబంధించినటువంటి మరికొన్ని ఆధారాల కోసం మనీ లాండరింగ్కు సంబంధించినటువంటి అంశాల కోసం మరోసారి 2 రోజుల పాటు ఈడీ అటు బుచ్చిబాబును అంటే తీహార్ జైల్లో ఉన్నటువంటి బుచ్చిబాబును అదే జైల్లో ప్రత్యేకంగా విచారణ జరపనుంది. రోజా, రైట్, థ్యాంక్ యూ రాజు.